రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరద బాధితుల సహాయం కోసం సిపిఐ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలతో పాటు బియ్యం, దుస్తులను ఆ ప్రాంతాలకు పంపారు. హనుమాన్పేట దాసరి భవన్ వద్ద ఈ వాహనాన్ని రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు. తుఫాను తాకిడికి గురైన కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అనేక మంది నిరాశ్రయులయ్యారన్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు సిపిఐ ఆధ్వర్యంలో విరాళాలతో పాటు దుస్తులు, వస్తువులు సేకరించామని తెలిపారు. వాటిని వరద ప్రాంతాల ప్రజల సహాయార్థం పంపుతున్నట్లు వివరించారు. వరదల కారణంగా చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అందించాలని కోరారు. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు 5 జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురవడంతో వరదల బారిన పడి పెద్ద ఎత్తున అక్కడ ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగి దాదాపు 69 మంది నిండు ప్రాణాలు కూడా బలైపోయాయి. అంతేగా చెరువులు కుంటలే కాకోకుండా చివరికి పించార్ డ్యాము, అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఈ వరదల్లో తెగిపోయి తీవ్రమైన నష్టం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజయవాడలోనూ, తర్వాత ఇతర నగరాల్లో కూడా ఈరోజు ఏదైతే బట్టలు, బియ్యము, తర్వాత ఇతరత్ర ఆర్థికంగా కూడా వారు సహాయం చేశారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు దాతల దగ్గరికి వెళ్ళి వారందరం కూడా కోరడంతో వారిచ్చిన ఈ సహాయాన్ని ఇవాళ తిరుపతి, రాజంపేట ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు నుంచి పంపిస్తూ ఉన్నాము. ఇదే సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము, దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించేంత వరకు కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే 70-80 లక్షల ఎకరాలు ఇవాళ పంట నష్టం సంభవించింది, పూర్తిగా పంటలు కోల్పోయారు. అదేవిధంగా వేలాది ఎకరాల్లో ఇసుక మేటలేశారు, అది ఏమాత్రం కూడా సేద్యం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులున్నాయి. అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషన్ ప్రకటించారు, అది ఏ మూలకు సరిపడదు. కనీసం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రులు ఎవ్వరు కూడా ఆ వైపు కూడా చూడడం లేదు. వారు అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి విషయంలో కూడా పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళ విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగి 50 లక్షల మంది జనాభా వరదల్లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్రంలో ఉన్న ఒక మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపనపోలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాడేపల్లిలో పర్యటించారు. పట్టణంలోని 6, 14, 15, 16, 17, 18 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు లోకేష్కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఒకటి పట్టా కూడా లేదు, దాని తర్వాత ఈ నీటి సమస్య, తాగునీటి సమస్య కూడా ఉంది. కేసులు బాగా నెలకి ఎన్ని పడుతున్నాయి? ఇబ్రహీంపట్నం విటిపిఎస్ కూలింగ్ కెనాల్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కొండపల్లి మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వరరావు తమ్ముడు చంద్రమోహన్గా గుర్తించారు. సూసైడ్ నోట్ రాసి ఆయన కాలువలోకి దూకినట్లు తెలిసింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన
స్కంద షష్ఠి పర్వదినం సందర్భంగా లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర కుమార భోజన కార్యక్రమం వైభవంగా జరిగింది. జూమ్ మాధ్యమం ద్వారా కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి బ్రహ్మచారులకు ఆశీస్సులు అందించారని దేవస్థానం చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం తెలిపారు. తెరమరుగవుతున్న కుమార సాంప్రదాయాన్ని స్వామీజీ పునరుద్ధరింప చేస్తున్నారని తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా వేద విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కుమార భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం వేద విద్యార్థులను కుమారస్వామి స్వరూపంగా భావించి పూజలు నిర్వహించారు. అనంతరం వారికి భోజనాలు పెట్టారు. కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి జూమ్ ద్వారా అనుగ్రహ భాషణం చేశారని వివరించారు. తెరమరుగైపోతున్న కుమార సంప్రదాయాన్ని పునరుద్ధరించిన స్వామి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 190 కేంద్రాల్లో ఒకే సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. మొత్తం 1900 మంది వేద విద్యార్థులకు కుమారస్వామి స్వరూపంగా అర్చన చేసి నూతన వస్త్రాలతో సత్కరించారన్నారు. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ షణ్ముఖ వేద విద్యాలయం విద్యార్థులు పాల్గొని సామూహికంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య కవచం, అన్నపూర్ణ అష్టకం పారాయణ చేశారు. దేవస్థానం వేద పండితులు కప్పగంతు జానకీరామ అవధాని, కపిలవాయి రైవత శర్మ పాల్గొన్నారు. సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. జగద్గురువులు, కంచి కామకోటి పీఠాధీశ్వరులు, శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం ఈ సాంప్రదాయ పాఠశాల సహకారంతో సహస్ర కుమార భోజనం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏర్పాటు చేయడం అయింది. ఈరోజు చాలా గొప్ప పుణ్యదినం. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు, మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఇది కుమారస్వామి వారి జన్మదినం. అందుకని చెప్పేసి ఈ రోజున బ్రహ్మచారులకి భోజనం పెట్టి వాళ్ళకి సత్కారం చేయమని చెప్పేసి, ఇది అనాదిగా ఎవరిళ్లలో వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అది తగ్గిపోయి ఇప్పుడు ఇవాళ స్వామివారి యొక్క మళ్ళీ ప్రపోజల్తో ఇది మళ్ళీ రివైవ్ అయింది ఇవాళ. దీంతో యావత్ భారత ఆంధ్ర తెలంగాణలో కలిపి ఇందాక స్వామివారి ఉపన్యాసంలో చెప్పారు, మొత్తం 1903 మంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారట. మొత్తం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తిరుపతిలో స్వామివారు వచ్చారు, వారే ఉపన్యాసం చెప్పారు. పొద్దున ఇక్కడ చాలా గొప్ప పర్వదిన దినం ఇవాళ. ఇక్కడ మా దగ్గర ఒక 30 మంది విద్యార్థులు బ్రహ్మచారులు వచ్చారు. వీళ్ళందరి చేత పొద్దునుంచి సంధ్యావందన వగారాలను చేసి వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాం. ఇప్పుడు ఇందాక నుంచి అన్నపూర్ణాష్టకం పారాయణ చేశారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం వగారాలని పారాయణ చేసిన తర్వాత వీళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళ సత్కారం చేసి పంపిస్తాం. పోరంకి వసంత్ నగర్లో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపుతుంది. నగర శివారు ప్రాంతాలే లక్ష్యంగా చేసుకున్న చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతున్న అడ్డుకట్ట వేయడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోతున్నారు. ఈ గ్యాంగ్పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. విజయవాడ పరిసర గ్రామాల్లోని అపార్ట్మెంట్లు, శివార కాలనీలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ను త్వరలోనే పట్టుకుంటామని నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి రాణా టాటా ప్రకటించిన రోజే చెడ్డీ గ్యాంగ్ పోరంకి వసంత్ నగర్ కాలనీలో రెచ్చిపోవడం గమనార్హం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.